ఐశ్వర్య, ఐశ్వర్య, ఎక్కడా? హా, కిచెన్ లో ఉన్నాను. పతి సేవ చేయకుండా ఎక్కడున్నావు? నేను పతి సేవే చేస్తున్నాను ప్రభు, కిచెన్ లో కాఫీ పెడుతున్నా. ఏంటిది వదలండి? ఏంటి వదిలేదు, పెళ్ళే ఇంకా వారం రోజులు కూడా కాలేదు కదా. వారం కూడా కాలేదు కదా అనేసి టీ కాఫీలు తాగడం మానేస్తామా, భోజనం చేయడం మానేస్తామా? మై డియర్ ఐసు, మనది లవ్ మ్యారేజ్ కాబట్టి నువ్వు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అనుకో, మన పెద్దవాళ్ళు చేసేవారు, మనం హాయిగా ఎంజాయ్ చేస్తుండేవాళ్ళు. సరే సార్, మనకి అదృష్టం ఎలాగో లేదు. ముందు ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి, మీరు మార్కెట్ కి వెళ్ళి తీసుకురండి. ఈ వయసులో ఇదంతా మనకు అవసరమా? ఏంటి ఐజు, తాజా తాజా కూరగాయలు జాంపల్లి జాంపల్లి. మంచిది తీసుకోండి. అది 15 రూపాయలు. ఎంత? 100 రూపాయలు అమ్మా. 100 రూపాయలా? ఏమండి 100 రూపాయలు? సారీ, మా హస్బెండ్ అనుకున్నాను. నువ్వు అడిగితే 100 ఏంది, 1000 అయినా ఇస్తా. నీ డబ్బులు నీ అవసరానికే వాడుకో, అర్థమైందా? ఆ చెయ్యే పట్టుకుంటావరా? చెయ్యంట్రా, మెడే పట్టుకుంటా. ఎంత ధైర్యంలో నా పళ్ళ మీద చేయేస్తావా? ఈ సిటీలో నన్ను స్ట్రైట్ గా చూడాలంటేనే ఆలోచిస్తారా? అలాంటిది నువ్వు నా కాలరే పట్టుకుంటావా? తప్పులేదు, మా వాడి కొట్టడంలో తప్పులేదు, నా కాలర్ పట్టుకోవడంలోనూ తప్పులేదు. ఎంత అందం, ఎంత సొగసు. రే, ఎలా ఉందిరా? బాగాలేదన్నా. ఇప్పుడు ఎలా ఉందిరా? జబర్దస్త్గా ఉంది. బాగుందంటరా అన్నా? పెద్దన్న ఫోన్ చేసిండు, అర్జెంటుగా రమ్మన్నాడన్నా, ఏదో సెటిల్మెంట్ ఉందంట. బతికిపోయావురా? రేయ్, రండ్రా, సెటిల్మెంట్ ఉందంట. రేయ్, ఇంకోసారి కనపడితే అది నాదే. నన్ను నా భార్యని అవమానించిన వాడిని ప్రాణాలతో వదిలేయకూడదు. ఎలాగైనా వాడిని చంపేయాలి. వాడి చుట్టూ 10ల సంఖ్యలో వాడి అంచర్లు ఉన్నారు, అందువల్ల ఈ కత్తితో వాడిని ఏం చేయలేదు. ఎలాగైనా రివాల్వర్ సంపాదించి వాడిని చంపేయాలి, అప్పుడే నాకు నా భార్యకు మనశ్శాంతి. చెప్పండి సార్. ఆ గన్ ఉందా? ఉంది సార్. ఇది? ఈ గన్ కూడా ఉంది సార్. ఇదిగోండి సార్, చూడండి. అదొకసారి చూపించండి, అది బాగుంది. చూడండి సార్, దీంతో కాలిస్తే మనిషి చచ్చిపోతాడా సార్? దీంతో కాలిస్తే మనిషి చచ్చిపోతాడా? సార్, చచ్చిపోతాడు. అవును, ఎందుకు అడుగుతున్నారు సార్? ఒకటి కావాలి అందుకని. లైసెన్స్ ఉందా సార్ మీ దగ్గర? లైసెన్స్ లేదు. లైసెన్స్ కావాలా? కంపల్సరీ సార్, లైసెన్స్ ఉండాలి సార్. కంపల్సరీ కంపల్సరీ లైసెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే గన్ సేల్ చేస్తాం సార్. చిన్నది ఇది ఇచ్చినా ఓకే.
చిన్నదైనా పెద్దదైనా మనుషులు సస్తా. ఎంతైనా ఓకే బాస్, అమౌంట్ ఎంతైనా కట్టేస్తా సార్. కన్ను కావాలా? కావాలి. అయితే నాతో రండి. లెక్క పక్కా కదా? పక్క. ఫుల్లీ లోడెడ్, 6 బుల్లెట్లు ఉన్నాయి. దీన్ని ఎలా కాల్చాలో ఒకసారి చెప్తారా? కాల్చడం రాకుండానే ఇది అనుకుంటున్నా. అవును. చంపావాడిని? అవును సార్, నేనే చంపాను. అతను నీకు నాకు మాత్రమే కాదు సార్, ఎంతో మందికి అన్యాయం చేశాడు సార్. మీ వల్లనే నాకు అసలు తీరింది సార్. మా అమ్మ నాన్న ఆత్మకు శాంతి కలిగింది. అసలు ఎలా చంపావురా? ఎవడ్రా వాడు? వీడే అన్నా, అమీర్పేటలో మనం చంపేసిన దంపతులు కొడుకన్నా వీడు. ఇక్కడికి వచ్చాడంట్రా వాడు. ఎందుకు వచ్చినావురా? నేను పోవడానికి రాలేదు, వీడిని చంపడానికి వచ్చా. నన్ను చంపడమా? ఈ బచ్చాగాడు నన్ను చంపడమా? పోరా పో, పోరా పో, తొందరగా పో. నువ్వు చంపడం కాదురా, నిన్నే మేము చంపేస్తాం. ఎందుకురా నవ్వుతున్నారు? నాకు 10 అడుగుల దూరం ఇలా గన్ను తీసి అరే నిన్ను. ఇందులో ఇంకా 5 బుల్లెట్లున్నాయి. మీరు 4 ఉన్నారు, నాకు ఇంకో బుల్లెట్ మిగిలిపోతుంది. తమ్ముడు, పదరా పద, టైం అవుతుంది. బై సార్.